స్వామి వివేకానంద యువతకు స్ఫూర్తి ప్రదాతని యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ అన్నారు. జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని చినశంకరంపేట మండల కేంద్రంలో స్వామి వివేకానంద 160వ జయంతి ఉత్సవాలను బీజేపీ మండల అధ్యక్షులు పట్లూరి పోగులరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్వామీ వివేకానంద యువతకు స్ఫూర్తి ప్రదాత అని యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ అన్నారు. జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని చినశంకరంపేట మండల కేంద్రంలోని స్వామి వివేకానంద 160వ జయంతి ఉత్సవాలను బీజేపీ మండలాధ్యక్షులు పట్లూరి పోగులరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ స్వామి వివేకానంద భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహా గొప్ప వ్యక్తి అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బెండే వీణా, బీజేపీ చినశంకరంపేట మండల ఇన్ఛార్జ్ సుధాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి విజయ్, అసెంబ్లీ కన్వీనర్ మధు, జిల్లా ఉపాధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ, చినశంకరంపేట పట్టణ అధ్యక్షులు ఆకులరాజు, వనం నర్సింహులు, దశరథ్, యాదగిరి, శంకర్ గౌడ్, గంగాధర్, మల్లారెడ్డితో పాటు నియోజకవర్గంలోని వివిధ మండలాల బీజేపీ అధ్యక్షులు పాల్గొన్నారు. స్వామి వివేకానంద 1893 అక్టోబర్లోనే ప్రపంచ దేశాల యొక్క అన్ని మతాల సమ్మేళనం జరిగినప్పుడు అమెరికాలో షికాగో పట్టణంలో మరి మన దేశం గురించి, మన సంస్కృతి గురించి, మన హిందూ ధర్మం గురించి ఆ రోజే ప్రపంచానికి తెలియజేయడం జరిగింది. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాల్లో కూడా హిందూ మతం యొక్క గొప్పతనాన్ని చాటించి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని చాటించినటువంటి మహాపురుషుడు స్వామి వివేకానంద.